హాయ్ అండ్ వెల్కమ్ టు నో నో తెలుగు. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను చాలా పార్ట్ టైం జాబ్ వీడియోస్ అయితే ముందుగా కూడా మీకు తెచ్చాను, అవి కనుక ఒకవేళ చూడనట్లయితే కార్ట్లో ఇంకా డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఇంకా వీడియోని అయితే ఫటాఫట్ అయితే లైక్ చేసేయండి, ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈరోజు అయితే మనము ఒక కొత్త సరికొత్త ఏంటంటే పార్ట్ టైం జాబ్ గురించి అయితే మీకైతే చెప్పేస్తాను. ఇది సింపుల్గా ఫ్రీగా రిజిస్టర్ అయితే ఇందులో మీరు అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి టైం బాక్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకైతే నేను లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఏంటంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇది వచ్చేసి టైం బగ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, దీని ఒక మీనింగ్ ఏంటంటే మనం ఎంత టైం ఇందులో స్పెండ్ చేస్తే, టైం బగ్స్, ఎంత టైం మనం ఇక్కడ స్పెండ్ చేస్తే బగ్స్ అంటే ఏంటంటే మనకి అంత మనీ వస్తుంది అన్నమాట. డాలర్ రూపంలో అయితే బగ్స్ అయితే మనకి వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి డైలీ బోనస్ రూపంలో అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. స్టార్ట్ ఎర్నింగ్ ఇన్స్టెంట్లీ అంటే ఏంటంటే మనకి రిజిస్టర్ అయ్యి వెంటనే వెంటనే చిన్న చిన్న సర్వీస్ లాగా ఉంటాయి. ఈ సర్వీస్ అనేవి మనం కనుక కంప్లీట్ చేసినట్లయితే వెంటనే, ఇప్పుడు మనం రిజిస్టర్ అయినంటే మీకు కూడా నేను చిన్న చిన్న సర్వీస్ అయితే మీకు కంప్లీట్ చేసి అయితే ఎలా ఎర్న్ చేయొచ్చు ఏంటి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ రిఫరల్ ప్రోగ్రామ్. ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే రిఫర్ చేసి కూడా మనం ఫ్రెండ్స్ని ఎవరైతే ఇప్పుడు ఒక మనకి సర్కిల్ ఉందనుకోండి, ఇంకా ఫేస్బుక్లో వాట్సాప్లో రిఫర్ చేసి రిఫరల్ అమౌంట్ అయితే ఇచ్చేయచ్చు. వీక్లీ పే అవుట్స్ నుంచి మనకి వీక్లీ అయితే వస్తాయి. ఫ్రెండ్లీ సపోర్ట్ స్టాఫ్ అంటే మనకి ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అది కనుక మనం ఇచ్చేసినట్లయితే మనకి పే అవుట్స్ అయితే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ఒక స్టూడెంట్స్ చేసుకోవచ్చు ఇందులో వర్క్ అనేది. పార్ట్ టైం జాబ్స్ గురించి అంటే వేరే జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైంగా ఇందులో చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చేసుకోవచ్చు ఇందులో, అన్నీ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అన్నిటికన్నా ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వగానే మీకు ఏంటంటే ఒక US డాలర్ అయితే వచ్చేస్తుంది. అంటే నియర్లీ ఇండియన్ రూపీస్లో 70 రూపీస్ అయితే సైన్ అప్ అవ్వగానే మీకు ఇక్కడ వీళ్ళు ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనము మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, ఎందులోనే చేయొచ్చు. ఇక్కడ మన సైన్అప్ అని ఉంది కదా, ఇక్కడ సైన్అప్ అయితే క్లిక్ చేయండి. రెండింటిలో కూడా మొబైల్లో కూడా ల్యాప్టాప్లో కూడా సింపుల్గా అయితే ఇక్కడైతే మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి వీళ్ళు ఈమెయిల్ ఇమ్మంటున్నారు, ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేసేయండి. మీరు ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే వీళ్ళు ఒకటి చూజ్ చేసుకోమంటున్నారు, పాస్వర్డ్ అయితే చూజ్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ అని ఉన్నది. ఇక్కడ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, ఇక్కడ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసేసి సైన్అప్ నౌ అని ఉంది కదా, సైన్అప్ నౌ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు సైన్అప్ అవగానే ఏంటంటే చూడండి, ఏ కన్ఫర్మేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్, అంటే ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే వీళ్ళు మనకి పంపించారని చెప్తున్నారు. ఒకసారి మనము మెయిల్కి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. మెయిల్ అయితే రిఫ్రెష్ చేశాను, 100 రూపాయలు. ఓకే, ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. కన్ఫర్మేషన్ మెయిల్ ఓపెన్ చేయాలి, ప్లీజ్ ఫాలో ద లింక్ అండ్ కాపీ పేస్ట్. అంటే ఈ లింక్ని మనకి బ్రౌజర్లో కాపీ చేయండి, లేదనంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లంటే ఈ లింక్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో మనకి ఇది టైం బాక్స్ నుండి అయితే వచ్చింది. ఈ లింక్ మీద మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుద్ది. మనం ఏదైతే సైన్అప్ చేసాం కదా దాని ప్రకారంగా అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి వీళ్ళకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది, మన డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ మన ఇది వచ్చింది, మనం ఇంకా ప్రొఫైల్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రొఫైల్ వెయిట్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి మనకి అగ్రిమెంటు బిఫోర్ యూ కెన్ యూజ్ ద, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ అగ్రిమెంట్ అయితే వీళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఒక స్మాల్ అగ్రిమెంట్ అన్నమాట, అంటే టైం బాక్స్ వాళ్ళకి మన వాళ్ళకి చిన్న ఇది ఉంటాయి అగ్రిమెంట్ అనేది చదివేసి ఇక్కడ ఐ అగ్రి అని ఉంది కదా, ఇక్కడ ఐ అగ్రి మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి ఐ అగ్రి మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, మీరు అంటే ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ $1 అయితే మీకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు వాలెట్లో
$1 అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే బోనస్ రూపంలో మనకు వచ్చిందన్నమాట. ఇది వాలెట్ అమౌంట్ అనేది రెఫరల్ ద్వారా ఎర్నింగ్స్ ద్వారా వచ్చే, రెఫరల్స్ ద్వారా వచ్చే బోనస్ ద్వారా. బోనస్ ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ సైన్ అప్ అయినందుకు వాళ్ళైతే $1 అయితే నియర్లీ 70 రూపీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన డాష్ బోర్డు. ఇక్కడ చూడండి చాలా మెంబర్స్ అయితే ఇండియన్స్, ఇదిగోండి ఇండియన్సే చూడండి ఎంతమంది అయితే ఇక్కడ మనకి అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని అయితే ఎర్న్ అయితే వాళ్ళ ఇంటి వద్ద అయితే కూర్చొని అయితే ఎర్న్ అయితే సింపుల్గా అయితే చేస్తారు. ఇక్కడ మనము ఎన్ని టైప్స్లో అయితే మనము ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ఏంటి అవన్నీ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ డాష్ బోర్డ్ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ ఇంకా ఎర్న్ అడ్వర్టైజ్మెంట్ ల్యాడర్ పేమెంట్స్ సెట్టింగ్స్ చార్ట్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిలో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్ అని ఉంది కదా. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని క్లిక్ చేసి మనకి ఏంటంటే అమౌంట్ అయితే ఇక్కడ మనకి వస్తుంది అన్నమాట. ఇక్కడ క్లిక్స్ అని ఉంది కదా, ఈ క్లిక్స్ మీదకి వెళ్ళండి. ఇక్కడ చూడండి క్లిక్స్ క్లిక్ క్రియేట్ అయ్యే ఛాంపియన్ డైలీ క్లిక్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వండి. ఇక్కడ సైన్అప్ అని ఉంది. ఇక్కడ సైన్అప్ అయితే ఒక మనం ఇందులో అడ్వర్టైజ్మెంట్లో వేరేగా మనం అయితే ఇక్కడ చిన్న అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని టిక్ టాక్ ద్వారా దీని ద్వారా అన్నింటిలో అయితే మనం ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇది కనుక ఎవరైనా క్లిక్ చేసినట్లయితే ఆ లింక్ ఏదైతే మనం పంపిస్తాం కదా అది క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ దీని ద్వారా ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయితే మనము యాడ్స్ అయితే ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. ఈ సెట్టింగ్స్ మీద మనకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ ఈమెయిల్ ఇవన్నీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మన ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ అయితే మన ప్రొఫైల్ని అయితే పూర్తి చేసేసుకుందాం. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ మనం ఇచ్చేద్దాం. ఇక్కడ నేమ్ అడిగారు, నేమ్ ఇచ్చేద్దాం. ఇక్కడ లాస్ట్ నేమ్ అడిగారు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. మనం ఫస్ట్ ప్రొఫైల్ కనుక ఫిల్ చేసుకున్నట్లయితే మనకేంచి సింపుల్గా అయితే ఇంకా మిగతా ఎర్నింగ్స్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను లైవ్ ఎగ్జాంపుల్ అయితే మీకు చూపించేసి ఇక్కడ మీకు వాలెట్లో అమౌంట్ వచ్చినట్టు ఇచ్చేస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇండియన్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ అయితే మీరు ఇక్కడ అడ్రస్ అయితే టైప్ చేసేయండి. ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇచ్చండి. జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు, ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని ప్రకారంగా మీరు ఇక్కడ అప్డేట్ అయితే నొక్కేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మాత్రం ఒకటి గుర్తుంచుకోవాల్సిన స్టార్ పాయింట్, ఇది మాత్రం రిమెంబర్ చేసుకోవాలి మీరు. చూడండి ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 100% కరెక్ట్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎడిట్ ఇన్ ఇట్ ఫ్యూచర్. అంటే ఇది ఈ ఏదైతే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నారు కదా, ఇది మనం మళ్ళీ ఫ్యూచర్లో ఎడిట్ చేసుకోవడం అవ్వదు. కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా అయితే చూసుకొని చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేయడం కావదు అంటున్నారు. ఇది ఒకసారి బాగా చూసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ అయితే కన్ఫర్మ్ చేయండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లయితే మనమైతే ఇక్కడ ఇచ్చేయలేము. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్, అంటే మన ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసేసారనేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎర్న్ అని ఉంది కదా, ఈ ఎర్న్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇప్పుడు సింపుల్గా బేసిక్ స్టెప్స్ ఎలాగ ఎర్న్ చేయొచ్చు ఏంటి అనేది ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సర్వేస్ అని ఉంది కదా, ఈ సర్వేస్ ద్వారా మనం ఏంటంటే చిన్న చిన్న సర్వేస్ ఉంటాయన్నమాట. ఈ సర్వే కనుక మనం ఫిల్ చేసినట్లయితే మనకేంటంటే కొంత అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే సర్వేస్ అయితే అవైలబిలిటీలో అయితే లేవు మనకి. అన్లాక్ సర్వేస్ చూద్దాము. అంటే ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి, అంటే ఎప్పుడెప్పుడు సర్వీస్ మనం ఇచ్చేద్దామనేది ఇక్కడ మనము ఫిల్ చేసుకోవచ్చు. ఏదో ఒక డేట్ పెట్టేసి ఇప్పుడు మనం సపోజ్ మండే పెట్టేసి మండే ఇచ్చేసాం అనుకోండి, సర్వీస్ అయితే ఇచ్చేస్తారన్నమాట. కంటిన్యూ గెట్ స్టార్టెడ్. చూడండి ఇక్కడ సర్వీస్ ఓపెన్ అయ్యాయి మనకి. అంటే నేను ఇక్కడ వీళ్ళు ఇవ్వకపోయేసరికి ఇక్కడ నోటిఫై వెన్ సర్వీస్ విల్ బి అవైలబుల్, అంటే ఇప్పుడైతే సర్వీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాట్ డే కమ్స్ ఆఫ్టర్ ట్యూస్డే వెడ్నెస్డే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ వన్ అనేసి ఇక్కడ ఇది ఇచ్చేసేస్తాం. ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు టేక్ ద సర్వీస్, ఇంగ్లీష్. మనం ఏంటంటే ఏ లాంగ్వేజ్లో అయితే మనము సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నామో అని అడిగారన్నమాట. ఇక్కడ మనము టిక్ నొక్కేస్తాం. జెండర్ అడిగారు, మేల్ అని అంటాం, ఇక్కడ టిక్ చేసేస్తాం. ఏటి అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఇయర్ ఆఫ్ బర్త్, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అడిగారు, అది మనం ఏంచి ఇక్కడ ఇచ్చేస్తాం. ప్లీజ్
ప్లీజ్ స్పెసిఫై యువర్ కరెంట్ మ్యారేజ్ అంటే స్టేటస్ అడిగారు, ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసి ఇచ్చేసేస్తాం. అలాగే కొన్ని సర్వీస్ అడుగుతారన్నమాట, ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ అని అడిగారు. ఇలాగ ఏంటంటే ఈ ఇచ్చిన సర్వీస్ మనం ఫిల్ చేసినట్లయితే మనకి ఇక్కడ పాయింట్స్ వస్తాయి. ఇది వన్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ అనమాట. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, నియర్లీ 8 to 10 types ఆఫ్ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ చూడండి. ప్లీజ్ స్పెసిఫై ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అని అడుగుతున్నారు. ఇలాగ ప్లీజ్ చూజ్ వాట్ బెస్ట్ డిస్క్రిప్షన్ యువర్ ఎంప్లాయిడ్ స్టేటస్ అడుగుతున్నారు అన్నమాట. అలాగే మనకి ఎంప్లాయిడ్ స్టేటస్ అడుగుతున్నారు, ఇవి మనం అన్నీ ఫిల్ చేసేయాలి. ఇవన్నీ జెన్యున్గా పెట్టమని అయితే వాళ్ళు చెప్తున్నారు, జెన్యున్గా అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే జస్ట్ సర్వీస్ అన్నమాట మన గురించి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం జస్ట్ ఎర్న్ చేసుకోవడానికే మనకి ఎలాగ అమౌంట్ అనేది వస్తుంది అంతా అయితే మీకు ఇన్ డీటెయిల్గా అయితే క్లియర్గా అయితే చెప్తాను. ప్లీజ్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రిప్షన్స్ ఆర్ ప్రైమరీ ఏరియా ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఇందులో కొన్ని దీంట్లో ఏవైనా ఇది ఉంటే దాంట్లో ఇచ్చేయమంటున్నారు. మీకు ఏదైనా ఉన్నట్లయితే అది ఇచ్చేసేసి ఇక్కడ సర్వీస్ అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది, ప్లీజ్ స్పెసిఫై యువర్ ఏదైనా ఒకటి అంటే బ్లాక్ వైట్ ఇదనేసి ఇచ్చేసి సెలెక్ట్ చేసి పెట్టేస్తారు. ప్లీజ్ ఇండికేట్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. విచ్ ఆఫ్ ద ప్రైమరీ రోల్ ఈజ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ నాట్ ప్రిఫర్ టు షే అంటే మనం ఒకళ్ళు వర్క్ చేసినట్లయితే ఇది అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఎట్ యువర్ ఆర్గనైజేషన్ అంటే కొన్ని ఇవి ఉంటాయి ఫ్రెండ్స్, దాని ప్రకారం మీరు ఒకళ్ళు కనుక దీనికి ఆన్సర్ చేయకపో అంటే ఇష్టం లేదని అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ వర్క్ లేకపోతే నాట్ ప్రిఫర్ టు సే అలాగా మీరు ఇచ్చేస్తారు. డూ యూ థింక్ ఆన్లైన్ సర్వీస్ ఆర్ రైట్ వే టు గ్యాదర్ పీపుల్ ఒపీనియన్స్ అంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ మీకు పీపుల్ ఒక ఒపీనియన్స్ ఇచ్చేసుకోవడానికి కరెక్ట్ అంటారా అని అడుగుతున్నారు. ఇక్కడైతే మనం ఇక్కడ ఇచ్చేయచ్చు, ఒక్క నిమిషం, ఇక్కడ మనం అయితే ఇచ్చేయచ్చు సంవర్ట్ ఎగ్రీ స్ట్రాంగ్లీ ఎగ్రీ అలాగా కొన్ని ఉంటాయన్నమాట. ఇది ఇవి చదివేసి అయితే మీరు ఇలాగ ఫిల్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి ఇచ్చేసినట్లయితే మీకు ఇన్ డీటెయిల్గా అయితే వీడియో అయితే చాలా లెంతీ అయిపోద్ది, అందుకే నేను ఫాస్ట్గా అయితే మీకు ఇచ్చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవి అయితే మనము ఇచ్చేస్తాం సక్సెస్ఫుల్లీ. ఏంటంటే మనకి కొంత అమౌంట్ అయితే $0.005 అయితే ఇచ్చారు. ఇదైతే చాలా తక్కువ అమౌంట్, కానీ మనకి ఏంటంటే ఒక 5 minutes అంటే 15 questions అయితే వీళ్ళు ఇచ్చేశారు. ఇంకా మనకు కావాలంటే నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ నొక్కినట్లయితే నెక్స్ట్ సర్వే అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ఇప్పుడైతే మనం ఇప్పుడు సర్వే వద్దు, నెక్స్ట్ ఇచ్చేసేస్తాం. ఇక్కడ సర్వీస్లో కూడా ఇక్కడ చూడండి ట్యాప్ రీసెర్చ్ ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే సర్వే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ టేక్ సర్వీస్ నెక్స్ట్ అని నొక్కినట్లయితే మళ్ళీ సర్వే అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ అలా సర్వే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి బిగిన్ అని నొక్కామనుకోండి మనకు సర్వే అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా సర్వీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, ఈ కంటెంట్ మీదకి వెళ్తారు. ఈ కంటెంట్ మీదకి వెళ్ళి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇది ఏదైతే ఈ వ్యూ అని ఉంది కదా, ఈ కంటెంట్ని కనుక మనకి వ్యూ చేసినట్లంటే $0.004 అయితే వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ఇదైతే తక్కువే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకి అన్నిటిల్లో ఇది చేస్తాం కాబట్టి వీడియో ఇచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ వ్యూ ద కంటెంట్ ఫర్ 60 seconds అంటే ఖచ్చితంగా 60 seconds అయితే మనం అక్కడ వ్యూ చేయాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. మనం అయితే బ్యాక్ చేసేసాము అంటే ఈ వ్యూ 60 seconds కనుక వ్యూ చేసినట్లయితే ఇచ్చేస్తారు. ఇలాగ కంటెంట్స్ అయితే ఇలాగ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది కంటెంట్స్ రూపంలో అన్నమాట. ఇది కంటెంట్స్ కనుక ఇచ్చేసినట్లయితే ఇక్కడ పేఅవుట్ ఎంత అయితే మనకు ఉందో అది మనకి ఇక్కడ వాలెట్లో అయితే యాడ్ అయిపోద్ది. ఇవన్నీ ఇలాగ ఎన్ని అయితే అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. మనం ఇది పూర్తి చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే అదైతే అవుతుంది. ఇక్కడ సైన్అప్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, ఇది ఏంటంటే బై రెఫరల్స్ అండ్ సైన్అప్స్ అంటే ఇది చూడండి, ఇది ఏంటంటే మన త్రూ ఒక కొత్త వాళ్ళకి రెఫర్ కానీ సైన్అప్స్ కానీ అంటే సైన్అప్స్ అని ఇచ్చారు. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ మన వెబ్సైట్, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారా, ఈ వెబ్సైట్లో కనుక మనము ఈ వెబ్సైట్ని వ్యూ చేసి అంటే వాళ్ళు చిన్న టాస్క్ ఇస్తారు అంటే సైన్అప్ అవ్వమండం కానీ లేకపోతే ఇది చేయమండం కానీ. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇక్కడ అది క్లిక్ చేసాం, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని స్టార్ట్ సైన్అప్ అని అంటే మన మెయిల్ ద్వారా కానీ దేని ద్వారా కానీ అయితే వీళ్ళు చిన్న టాస్క్ అయితే ఇస్తారు, అది కంప్లీట్ చేసినట్లయితే ఇచ్చేస్తారు. ఇగోండి సైన్అప్ లింక్, ఇక్కడ సైన్అప్ అయితే అవ్వమంటున్నారు. సైన్అప్ అయినట్లయితే మనకి అమౌంట్ అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు సైన్అప్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి అయితే అవ్వచ్చు.
ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అయితే $1 అయితే ఉండేది, ఇప్పుడు చూడండి పెరిగింది, ఎందుకంటే చిన్న చిన్న టాస్క్స్ చేసాం కాబట్టి పెరిగింది. తక్కువ అమౌంటే పెరగచ్చు, కాకపోతే ఏంటంటే మనకి అంటే రోజు చేసే కొద్దీ అలాగ ఇది అవుద్ది. అంటే అడ్వర్టైజ్మెంట్ దీని గురించి కూడా నేను ఇందాక మీకు చెప్పాను, అంటే బై యాడ్స్ కూడా లింకుల ద్వారా ఇచ్చేసి మనం ఇచ్చేయచ్చు. సర్వీస్ గురించి చెప్పాం. దాని తర్వాత ఇందులో వీడియోస్ ఏంటంటే మనం ఇందులో వీడియోస్ చూసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ ఇవన్నీ ఇలాగ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ వాచ్ అని ఇచ్చేయండి. వాచ్ నొక్కారు అనుకోండి, ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు వాచ్ ద వీడియో, ఇక్కడ క్లిక్ చేద్దాం. అంటే వీడియోస్ చూస్తే ఇలాగ యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ అయింది. నీడ్ ఎ ప్రొఫెషనల్ వెబ్సైట్? ఐ క్రియేటెడ్ వన్ ఫర్ అవర్ స్టార్టప్ యూజింగ్ విక్స్. లెట్ మీ షో యు హౌ ఇట్ ఇస్. So hey guys, welcome to our very own channel App Earning Tricks. What if I ask you a simple question? Which is the thing which you hate the most while filling up any online application or while signing up on any website? The answer would be pretty simple. CAPTCHA is the thing which anyone in the world would hate the most while filling up any online application or signing up to any website. And the reason is pretty obvious that the CAPTCHAs take a lot of your time. సౌండ్ అయితే తగ్గించేద్దాం చూడండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ 5, 4, 3, 2, 1 ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 అయితే అయిపోయింది, ఎర్న్ అని ఉంది కదా, ఇక్కడ ఎర్న్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ వీడియో వాచ్ చేయడం వల్ల అయితే మనకి ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే మనకి అమౌంట్ అయితే యాడ్ అవుద్ది. ఇప్పుడైతే ఇదైతే ఇచ్చేసేద్దాం. నెక్స్ట్ వీడియోస్ చూసి ఇంకా అన్నిటికన్నా ఎక్కువగా అయితే మనం రిఫర్ త్రూ అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిఫర్ త్రూ ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ రిఫర్లోకి వెళ్ళామనుకోండి, యువర్ రిఫరల్ లింక్, ఇక్కడ మనకి ఒక రిఫరల్ లింక్ అయితే ఇచ్చారు. ఇది కాపీ చేసి అయితే మనం దేని ద్వారా అయినా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అయితే మనం ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని అంటే బై ఈమెయిల్ ద్వారా అయితే మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ వాట్సాప్ నొక్కినట్టయితే వాట్సాప్లో ఇచ్చేయచ్చు. ఇది మనము మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అంతా ఫ్రీ, ఎటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదు మనకి, అంతా మనము సింపుల్గా మన ఫ్రీ టైంలో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా రిఫర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్ మీ లింక్ ద్వారా కనుక సైన్అప్ అయినట్లయితే మీకు ఒక 10 రూపీస్ అయితే వస్తుంది. మీ లింక్ ద్వారా తను సైన్అప్ అయిన ద్వారా మీ ఫ్రెండ్ ఎవరైతే సైన్అప్ అవుతున్నారు కదా, తనకైతే $1 అయితే వస్తుంది. తనకి $1 అంటే 70 రూపీస్ వస్తుంది, మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. మీరు ఎందరి మందిని రిఫర్ చేసుకుంటే అన్ని 10 రూపీస్ అయితే వస్తాయి మీకు. అలాగే రిఫరల్ పాలసీ అయితే చాలా బెస్ట్ పాలసీ అయితే ఇక్కడ రిఫరల్ ద్వారా అయితే మీరు ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆఫర్ వాల్స్ అని ఉంది కదా, ఈ ఆఫర్ వాల్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ ఆఫర్ వాల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని సెలెక్ట్ యువర్ మొబైల్ డివైజ్, ఇదంటే మనకి ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ అని అడుగుతుంది. ఇక్కడ సేవ్ డివైజ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఈ ఆఫర్స్ ద్వారా ఏంటంటే ఇది క్లిక్ చేసినట్లయితే అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ మనకి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ మేకే పర్చేస్ ఆఫ్ ఎర్నింగ్ అని ఉంది, ఇది మనకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం అమౌంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వీడియోస్ అయితే నేను ఎప్పుడు చేయను ఫ్రెండ్స్. మీకు ఒక్క రూపాయి కూడా ఇది అవ్వకుండా ఫ్రీగా అయితే ఇచ్చేయాలి. కంప్లీట్ టాస్క్ టు ఎర్న్, ఇక్కడ చూడండి +70 అయితే అనేసి అంటున్నారు. ఇక్కడ కనుక మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇది కొద్దిగా కిందకి ఇలాగ స్క్రాల్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే కంటిన్యూ టు ఎర్న్ 70 సెంట్స్, ఇక్కడ సెంట్స్లోనైతే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మనం ఈమెయిల్ కనుక ఇచ్చినట్లయితే, సండిట్ కనుక ఇచ్చేసినట్లయితే ఈ గేమ్స్ దగ్గర వెళ్ళి కొంత అయితే +79 అయితే ఇక్కడ సెంట్స్లోనైతే వీళ్ళు అంతా ఇస్తున్నారు. చాలా చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చూసినట్లయితే చూడండి ఇలాగా చాలా అయితే మనకి చాలా విధాలుగా ఇక్కడ ఆఫర్ వాల్స్లో అయితే ఎర్న్ చేయొచ్చు. అంటే మనము ఆ టాస్క్ కంప్లీట్ చేసినట్టు, అంటే మనకు ఆ ఈమెయిల్ ఇచ్చి ఆ గేమ్ ఆడినట్టు కానీ, లేకపోతే చిన్న చిన్న ఈ సర్వీస్, ఈ వేరే సర్వీస్ అన్నమాట. వాళ్ళు ఈ సర్వీస్ వేరు, మామూలుగా ఇది మనకి వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. వీళ్ళు వేరే వేరే కంపెనీస్ వచ్చి ఇక్కడ అయితే పెట్టుకుంటాయి. దీని ద్వారా మనము యాప్స్ కనుక ఇచ్చేసుకున్నట్లయితే 50, ఇది టైం సర్వే కనుక కంప్లీట్ చేసినట్టు 50 సెంట్స్ ఇలాగా వీళ్ళు ఇస్తారని ఇక్కడ చెప్తున్నారు. నేను ఈ సర్వీస్ అయితే మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది మీకు ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అయితే చాలా పెద్దదైపోద్ది. ఇలాగ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇది ఉంది అయితే అన్ని టైప్స్ ఆఫ్ ఇది ఉంది. అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాప్చాది ఏంటంటే మీకు చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి చాలా. ఏంటంటే ఆన్లైన్ జాబ్స్ అని అంటే ఇవన్నీ చాలా మట్టుగా ఫేకే ఉంటాయి. ఎందుకంటే మనకి అంటే ఎవరైతే వాళ్ళు ఉండరు కాబట్టి, పర్సన్ మనకి ఉండరు కాబట్టి, ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్ కాబట్టి చాలా మట్టుగా 90% ఫేకే అయితే అవుతాయి, అమౌంట్ అయితే రావు. నేనైతే అన్ని జెన్యున్వి ఎతికిసి మీ గురించి తెస్తున్నాను. అందుకు ఖచ్చితంగా అయితే మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్లయితే ఒక బూస్టప్ కిందనైతే ఉంటుంది. క్యాప్చా ఎంట్రీస్లోని చాలా ఏంటంటే మీకు వెబ్సైట్స్ ఉంటాయి, అవి కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యున్గా ఉంటాయి. ఓన్లీ క్యాప్చా ఎంట్రీస్కి అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి
సింపుల్గా క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాలో ఐఎమ్ ఏ హ్యూమన్, అంటే మనం హ్యూమన్ కాదని సిచ్ చేసిన తర్వాత ఇక్కడ సెమెంట్ చేస్తే ప్లీజ్ క్లిక్ ద ఈచ్ ఇమేజ్ కంటైనింగ్ ఎ బైసైకిల్, అంటే బైసైకిల్ ఉన్న ఇమేజెస్ అన్నీ మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. అంతే, జస్ట్ సింపుల్ ఫని. ఇక్కడ బైసైకిల్ కనిపించినవన్నీ ఇక్కడ ఇచ్చేసింది, నెక్స్ట్ అని ఇచ్చేసేస్తామన్నమాట. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది ఇక్కడ బైసైకిల్ ఎక్కడుంది చూడండి, ఎక్కడుంది 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 ఎక్కడుంది, ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ నొక్కేస్తాం. ఇలాగ మనకి ఏంటంటే ఇలాగ మనకి మూడు ఇచ్చారన్నమాట. ఇలా మనము ఇవి ఇచ్చేసేస్తాం, ఇది ఓకే, ఇది కూడా ఇలాగ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ చెక్ అని నొక్కేస్తాం. అయితే సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తారు. సబ్మిట్ క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ క్యాప్చా కరెక్టెడ్, అంటే క్యాప్చా కరెక్ట్ అయితే అయిపోయింది, ఒకటైతే అయిపోయింది. మళ్ళీ క్యాప్చా రిమైనింగ్, ఇంకా మనకు కావాలంటే 19 క్యాప్చర్స్ అయితే ఉన్నాయి, మనము ఎర్న్ అయితే చేసుకోవచ్చు అన్నిన్ను. ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనకి క్యాప్చా ఒకటైతే అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ కావాలంటే అలాగ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో క్యాప్చా ద్వారా కూడా మనకైతే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పొజిషన్ అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ముందైతే ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ డీటెయిల్గా ఎవరెవరు ఉన్నారో అంత మొత్తం వీళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారన్నమాట క్యాప్చావి ఇవన్నీ ద్వారా. ఈ క్యాప్చా ద్వారా కూడా సింపుల్గా అయితే మనమైతే ఇక్కడ మనము అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి పేమెంట్స్, పేమెంట్స్లోకి ఇక్కడ పేమెంట్స్ అని క్లియర్గా ఉంది కదా, ఇక్కడ పేమెంట్స్లోకి మీరు వెళ్తారన్నమాట. పేమెంట్స్లోకి వెళ్ళి ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వాలెట్లోది మనకి ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాలెట్ అమౌంట్ ఫస్ట్ అయితే మనకు $1 ఉండేది, ఇప్పుడు 1.015, అంటే మనం చిన్న చిన్నవి చాలా స్కిప్ చేసేసాం కాబట్టి మనకైతే ఇక్కడైతే మనకి ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ అయితే వచ్చింది. తక్కువ అయినా సరే మనం ఫ్రీ టైంలో 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయితే మనం ఇక్కడ ఇది చేయొచ్చు కాబట్టి చాలా సింపుల్గా అయితే ఇచ్చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్స్ యూ కరెంట్లీ హ్యావ్ నో పేమెంట్స్, అంటే మనకైతే ఇంకా కొంత అంటే ఇది ఉంటుందన్నమాట, అంటే కొన్ని డాలర్స్ వచ్చిన తర్వాత అంటే ఒక $10 or $15 ఎంత అయితే ఉంటుంది మనము అది FAQలో అయితే చూడాలి. అది చూసినట్లయితే దాని తర్వాత అయితే మనం ఇక్కడ రిడీమ్ చేసుకోవడానికి అయితే మనకు అయితే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పేమెంట్స్లోకి వెళ్ళి యు ఆర్ కరెంట్లీ నాట్ హ్యావింగ్ ఎనీ పేమెంట్స్ అని అన్నారు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్లో డాష్బోర్డ్ ఇది ప్రొఫైల్ ఐడి వెరిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అయితే ఇక్కడ మనమైతే ఒకసారి చేసుకోవాలి ఫ్రెండ్స్. యు మస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ $10 అయితే మినిమం అవ్వండాలి అని అంటున్నారు. ఇక్కడ $10 కనుక మనం ఇక్కడ కంప్లీట్ చేసేసినట్లయితే అప్పుడేంటంటే మనకి ఐడి వెరిఫికేషన్ అంటే మనకు ఒక పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ జస్ట్ పేమెంట్ మెథడ్లోకి వెళ్తారన్నమాట. ఇక్కడ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఓకే పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఆప్షన్ వస్తుంది, రిడీమ్ చేసుకోవడానికి అయితే మీకు ఖచ్చితంగా అయితే ఆప్షన్ రాదు. ఇక్కడ ఐడి వెరిఫికేషన్ చేసుకో $10 అయితే ఐడి వెరిఫికేషన్ అయితే మీరు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ అన్నది కదా, ఇక్కడ సెలెక్ట్ నొక్కుతారు. ఇక్కడ సెలెక్ట్ నొక్కేసి ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే పేపాల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేపాల్ అనేది ఉంటుంది. మనకి పేపాల్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పేపాల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పేపాల్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేపాల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మనకి పేపాల్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుందాం. ఒకవేళ కనుక మీకు పేపాల్ కనుక అకౌంట్ కనుక ఒకవేళ లేనట్టయితే పేపాల్ అకౌంట్ ఎలాగ క్రియేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే ఇన్ డీటెయిల్గా అయితే క్లియర్గా అయితే మీకైతే ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అది మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో అయితే స్టార్టింగ్లో అయితే అంటే మన వెబ్సైట్ లింక్ ఏదైతే పెట్టాను కదా దాని తర్వాత కిందన అయితే పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని అంటే ఇది సింపుల్గా ఒక మెయిల్ అయితే ఇచ్చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఏంటంటే మీ జీమెయిల్ ఏదైతే ఉందో కదా దాంతోనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఏంటి ఉండదు మీకు ఏంటంటే అదైతే మీరు పేపాల్ అకౌంట్ అయితే ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేసేస్తారు. ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ పేమెంట్ మెథడ్ నొక్కేస్తారు. మీరు పేపాల్ అకౌంట్ అయితే దీనికైతే యాడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు పేపాల్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా మీకైతే అమౌంట్ అయితే విత్డ్రా అవుతుంది. మీకు ఇంకా దీంట్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి, నేనైతే రిప్లై బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.